हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू मैं अंदर ब्लॉग। अंड वीडियो ना राइडिंग जैकेट अनबॉक्सिंग अंड रिव्यू अच्छे चेपो ऐक्चुअली ना रैनाक्स राइडिंग जैकेट निन्ने वच्चिंदी। इदोक सर्प्राइज गिफ्ट अन्नमाट, मा अन्नगोनि इच्चाडु। अंड रिव्यू अयिते इवाल चेयबोतुन्नानु। मरी रिव्यू चेयालंटे जैकेट अयिते उंडालिगा। ओके అండి, ఇది నా కొత్త రైడింగ్ జాకెట్. ఇప్పటి నుంచి మన ప్రతి రైడ్లో అయితే ఈ జాకెట్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి రైనాక్స్ రైడింగ్ జాకెట్. ఓకే, ఇవాళ వీడియోలో అయితే ఈ జాకెట్లో ఏ విధంగా వాడుకోవాలి, ప్లస్ ఏమేమి అవైలబుల్ అనేది ఇస్తుంది, ప్లస్ సేఫ్టీ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్లస్ ఈ జాకెట్లో ఎన్ని లైనర్స్ అయితే ఇస్తారు, వాటి గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ జాకెట్ లోపలైతే రెండు ప్రొటెక్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది స్వెటర్ టైపు, చలికి పర్లేదు, క్లాత్ కూడా బాగానే ఉంది. ఇది ఇది చలికి ఇది వేసుకొని దీనిపైన మనం జాకెట్ అనేది వేసుకోవచ్చు. ఇదైతే ఇది వర్షానికి. ఇది నేనంతా నేను తీసేసా. ఇది రెయిన్ ప్రొటెక్షన్, ఈ జాకెట్ లోపలే వస్తుంది. ఇది కూడా రెయిన్ ప్రొటెక్షన్. అండ్ ఇవన్నీ జాకెట్కి స్ట్రిప్ చేసుకోవడానికి స్ట్రిప్స్ ఇచ్చారు, ప్లస్ జిప్ ఉంది. అది ఫస్ట్ ఏదైతే ఇది వింటర్కి ఇచ్చాడు కదా, అది కొంచెం క్వాలిటీ బాగుంది. ఇదైతే క్వాలిటీ ఎట్లుందంటే, చిన్నది ఏమన్నా పిన్నుసుది గీసుకున్నా సరే ఇది మొత్తం చినిగిపోయట్లే ఉంది. ఇది ఇదంతా ఇది క్వాలిటీ అయితే అంతగా లేదు, బట్ ఏమో చూడాలి. కానీ రైనాక్స్ కదా, బాగానే ఉంటుందనే అనుకుంటున్నా. ఫస్ట్ జాకెట్ ఓవర్ లుక్ అయితే ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఓకే ఈ జాకెట్ వచ్చేసి 3 కిలోస్ అయితే ఇచ్చినారు, బట్ కానీ ఈ జాకెట్ ఆల్మోస్ట్ ఎంత లేదన్న ఒక 5 కిలోస్ అయితే ఉంటుంది. సేఫ్టీ గార్డ్స్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక గార్డ్ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ప్లస్ ఇక్కడ ఎల్బోస్ దగ్గర ఒకటి ఉంది. ఎల్బోస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రొటెక్షన్ అయితే ఉంది. సేమ్ ఇట్ సైడ్ వల్ల అలాగే ఉన్నాయి. పాకెట్స్ వచ్చేసి దీనికి టోటల్ 6 పాకెట్స్ ఉంటాయి. ఇక్కడ బయట ఒక పాకెట్ ఇచ్చారు. అండ్ తర్వాత సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా ఒక పాకెట్ అయితే ఉంది, ప్లస్ లోపల వచ్చే లోపల సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక పాకెట్ ఉంది. ఇది ప్యూర్లీ రెయిన్ ప్రూఫ్, ఏమైనా వర్షం అట్లా పడినప్పుడు మొబైల్స్ అట్లా ఏమైనా ఇందులో పెట్టుకోవచ్చు. ఇది ఒక పాకెట్. తర్వాత ఇక్కడ ఒకటి చిన్నది హోల్డర్ హుక్ లాంటిది ఒకటి ఇచ్చాడు. ఇదేంటంటే మనం బైక్ కీస్ కానీ ఏమైనా ఇందులోనే హుక్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఒకటి పాకెట్ అనేది ఇచ్చింది. తర్వాత ఇక్కడ లోపల రైనాక్స్ వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది. తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్లో ఫాలో అవచ్చు, rainaxgears.com అని అయితే ఇందులో ఇచ్చినారు. ప్లస్ సేమ్ అదేవిధంగా ఈ సైడ్ అయితే పాకెట్ లేదు, జస్ట్ ఇక్కడ ఒకటే పాకెట్ ఉంది. ప్లస్ ఈ జిప్ ఏంటంటే, మనము ఇది రెయిన్ ప్రొటెక్షన్ కానీ ఏమైనా వేసుకుంటాం కదా, వాటికి స్ట్రిప్ చేసుకోవడానికి ఈ జిప్ ఉంది. ప్లస్ సేమ్ జిప్ ఈ సైడ్ కూడా ఇచ్చారు. ఓకే ఓకే, జిప్ కూడా పెట్టుకున్న తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా. తర్వాత మనకు టైట్ చేసుకోవడానికి ఇక్కడ ఇవి ఇచ్చినారు, ప్లస్ ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం పూర్తిగా సైజ్ వచ్చేసి. ఇది ఇక్కడ 3 చోట్ల ఇచ్చినాడు, ఈ మొత్తం అడ్జస్ట్ చేసుకోవడానికి మనం ఎట్లా కావాలంటే అట్లా ఫిట్ కావాలన్నా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు, మనం వేసుకునేటప్పుడు టైట్గా ఉండకుండా ఈ జిప్పు తీసి వేసుకొని తర్వాత ఇట్లా స్ట్రిప్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఈ సైడ్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఓకే, అండ్ లోపల దీనికి సేఫ్టీ గార్డ్స్ అనేది చూద్దాం ఒకసారి. జాకెట్ అనేది రిమూవ్ చేసి, జాకెట్ అనేది చాలా అంటే చాలా వెయిట్ ఉంది. అసలు 3 కిలోస్ అయితే అసలు కాదు, 5 కిలోస్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్, ఇది ఇక్కడ ఎక్కడంటే మన నెక్ వరకు ఉంది, ఇక్కడ నెక్ వరకు ప్రొటెక్షన్ ఉంది ఇది బ్యాక్ సైడ్. తర్వాత షోల్డర్స్కి వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఎల్బోస్కి అంతా ఇక్కడ లోపల సైడ్ ఉన్నాయి మొత్తం. ప్లస్ ఈ గార్డ్స్ ఏంటంటే, ఈ ప్రతిదీ మనము ప్లస్ ఈ గార్డ్స్ అని మనం వాష్ చేసుకునేటప్పుడు అక్కడ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉందిగా ఇట్లా తీసి ఈ లోపలిది అనేది మనము తీసి పక్కన పెట్టేసుకొని ఈ సేఫ్టీ గార్డ్ అనేది పక్కన పెట్టేసి తర్వాత వాష్ చేసుకోవచ్చు. దీన్ని మనం ప్రతిదీ రిమూవ్ చేసుకోవచ్చు, ఇందులో ఉండే సేఫ్టీ గార్డ్స్ ప్రతి ఒక్కటి రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.